ఇస్లాం ధర్మము అల్లా సుబ్హాను వ తాలా తరపున వచ్చింది అనే విషయాన్ని దీన్ని ప్రజలందరికీ బోధించడానికి అల్లా సుబ్హాను వ తాలా ప్రతి కాలంలోను యుగంలోను తన ప్రవక్తల ద్వారా సందేశాన్ని అందజేశారు. మీరు గ్రంథాలను కాస్త అధ్యయనం చేయండి. అల్లా సుబ్హాను వ తాలా స్పష్టంగా తెలియజేశాడు. సరే ఆరాఫ్ను మీరు గమనించండి, 7వ అధ్యాయము పురాణ గ్రంథంలోని 11వ అధ్యాయమును 21వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా మీరు కాస్త దృష్టి పెట్టారంటే ఇందులో ప్రతి కాలంలో కూడా ఏ ప్రవర్తను ఏ జాతి వైపు పంపడం జరిగింది, ఏ సందేశం ఇవ్వబడింది అనేది స్పష్టంగా ఉంది. ధర్మం ఇస్లాం అంటే నిజ సృష్టికర్త వైపుకు ఆహ్వానించడమే ధర్మానికి మూలం. కీలమైన విషయం ఇదే. అదే విషయాన్ని అల్లా అజ్జవజల్ల ప్రతి కాలంలోనూ ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా తెలియజేసింది కూడా అదే. ولقد بعثنا في كل امه رسولا ان اعبدوا الله واجتنبوا الطاغوت అదే విధంగా 21 25 లో కూడా అల్లాహ్ తాలా చెప్పాడు, వమా అర్సల్న మిన్ ఖబలిక మిర్ రసూల్ ఇల్లా నుహి ఇలైహి అన్నహు లా ఇలాహా ఇల్లా అన్ తఅబుదు. అంటే దీని అర్థం ఏంటి, మేము ప్రతి కాలంలోను ప్రతి యుగములో కూడా ప్రవక్తను ప్రవేశపజేశాము, వారికి ఏ ఆజ్ఞ ఇచ్చాము, ప్రజలారా మీరు ఒకే ఒక అల్లాను ఆరాధించండి, తాగూత్ అల్లా ఏతులకు దూరంగా ఉండండి అని. కాస్త ఆలోచించండి, ఇక్కడ ఖురాన్ లోని ప్రతి విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి దాని నుండి ఏదో తప్పుడర్థం చేసుకునే వాళ్ళు ఈనాటికి ఉన్నారు. వాళ్ళు స్వయంగా మార్గభ్రష్టం చెందుతూ ఇతన్ని కూడా తప్పులో వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అల్లా సుబ్హాను తాల ఏం చెప్పాడు, ఇక్కడ ఇదే ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే చూడండి ఒకసారి, నిజమైన సృష్టికర్తను అందరూ గుర్తించకుండా పోతే మరి ప్రతి ఒక్కరు కూడా దైవాలు ఎన్నో వస్తాయి, ఎవరి ఇష్టం వారిది, ఎవరి సిద్ధాంతం వారిది అని కనుక మనం వదిలిపెడితే, ఇప్పుడు చూస్తున్నాం మనందరం కూడా ఒక ఇంట్లో 5 ఉంటే 5 ఇష్టమైన దేవుళ్ళు ఫేవరెట్ గాడ్స్ వేరువేరుగా ఉన్నారు. ఇదే ఒక ఫలితం అనేది, పర్యవసానం అనేది జరుగుతుంది. మూలం అనేది లేకపోతే, విశ్వ సృష్టికర్తను గనక ఆరాధించకపోతే మానవ జీవిత లక్ష్యం అంటూ ఏముంది? సుబ్హానల్లాహ్. సోదర మహాశాలను గుర్తించండి, ఇస్లాంకున్న గొప్ప శ్రేష్టత ఇదే. తన ప్రవక్తల ద్వారా విషయాన్ని స్పష్టంగా తెలియచేయడం జరిగింది. అంతేకాదు, ఓ ముస్లింలారా, మీరు ఖచ్చితంగా చాలా సవినయంగా గర్వంగా కూడా మీరు తెలియచేయండి, పూలు ఆమన్నా బిల్లాహి వమా ఉన్జిల ఇలైనా వమా ఉన్జిల ఇలా ఇబ్రాహీమ వ ఇస్హాక వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ వల్ అస్బాత్ وما اوتي موسى وعيسى وما اوتي النبيون من ربهم لا نفرق بين احدهم ونحن له مسلمون. الله سبحانه وتعالى సరే బకరాలు తెలియజేశారు, మీరు తెలియచండి, మరి మీరు ప్రకటించండి, మీరు ఇలా అనండి, ఏమని, మేము అల్లాహ్ను విశ్వసించాము, మరి మా పైన ఈ గ్రంథం అయితే అవతరింపజేయబడిన దాన్ని మేము విశ్వసిస్తున్నాము, మరియు ఇబ్రాహీం అలీ సలాం, ఇస్హాక్ అలీ సలాం, యాకూబ్ అలీ సలాం వారి యొక్క వంశం వారి వైపుకు, మరి ఏదైతే గ్రంథం మూసా అలీ సలాం ఇవ్వబడిందో తౌరాత్, మరి ఏదైతే గ్రంథం ఈసా అలీ సలాం ఇవ్వబడిందో ఇంజీల్, వీటన్నిటిని కూడా మేము నమ్ముతున్నాము, మరియు ప్రవక్తల్లో ఇంకేవరికి ఏ గ్రంథం ఇవ్వబడిందో వాటిని కూడా నమ్ముతున్నాము. మేము ఏ ప్రవక్తల మధ్య ఇలాంటి వ్యత్యాసాన్ని తారతమ్యాన్ని మేము కల్పించము, మేమందరము విధేయులము, అల్లా విధేయులం అని మీరు చెప్పండి అని. సోదర మహాశయారా, ఇక్కడ గమనించాల్సింది అందే ఇది. ప్రవక్తలు లేదా కొంతమంది మనుషులు స్థాపించుకున్నటువంటి లేదా దాన్ని తయారు చేస్తున్నటువంటి ఒక మతము కాదు ఇది. అల్లా తరపున, ప్రవక్తలందరి తరపున వారందరూ ప్రకటించి అనుసరించి బోధించిన ధర్మమే ఇస్లాం. ఇదే ఇస్లాం ధర్మానికి గల గొప్ప శ్రేష్టత.